హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఫిఫ్త్ డే ఏం చదవాలి అని మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఫోర్త్ డే ఏం చదివారు దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారు ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఒక 10-15 క్వశ్చన్లు అడిగినప్పుడు ఒక్కటైనా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకోసమే అది క్లాస్ చెప్పేది, ఓకేనా? సో వినియోగించుకోండి ఇలాంటి డైలీ టార్గెట్ వీడియోస్ని, ఓకే? సో మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అబ్బా అనే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ప్లేస్టోర్లో కూడా లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ ఉంటుంది. అండ్ ఈరోజు ఒక అద్భుతమైన క్లాస్ అయితే మనం ఈవినింగ్ అప్లోడ్ చేయబోతా ఉన్నాం. ఫిజిక్స్ నుండి చాలా టాపిక్స్ అయితే ఒకే వీడియోలో కవర్ చేద్దాం, ఓకేనా? సో మిస్ అవ్వకండి. అండ్ ఫోర్త్ డే రోజు ఏమేమి చదవాలి అని మనం చెప్పుకున్నామంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ మరియు పిహెచ్ విలువలు, భారతదేశ సరిహద్దులు, జాతీయ చిహ్నాల గురించి చదవండి అని చెప్పాను. దానికి సంబంధించిన ప్రశ్నలు కనుక మనం చూద్దాం. జాతీయ చిహ్నంపై ఏ జంతువులు ఉంటాయి? మనందరికీ సింహాలే కనిపిస్తూ ఉంటాయి, బట్ సింహంతో పాటు ఇతర జంతువులు కూడా ఉంటాయి, అవి ఏంటి ఏంటి అనేది కమెంట్ చేయండి. అండ్ జాతీయ గీతం పాడుటకు ఎన్ని సెకండ్ల సమయం పడుతుంది? ఎన్ని సెకండ్ల సమయం పడుతుంది? జాతీయ గీతాన్ని మొదటిసారిగా ఎప్పుడు పాడారు? జాతీయ జెండా పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి ఎంత? భారతదేశం భూ సరిహద్దు పొడవు ఎంత? భూ అంతర్జాతీయ సరిహద్దు పొడవు ఎంత? భారతదేశం ఏ దేశాలతో సరిహద్దును కలిగి ఉంది? భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దుని కలిగి ఉన్నాయి? మీరు ఒకసారి జియోగ్రఫీ క్లాస్ చూడండి, ఓకేనా? సో వీడియో లైక్ చేయండి దయచేసి. అండ్ పాకిస్తాన్తో ఏ రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయి? ఏ రాష్ట్రం ఎక్కువ అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది? రాడ్క్లిఫ్ లైన్ ఏ దేశాల మధ్య ఉంది? పిహెచ్ విలువ దేని గాఢతని తెలియజేస్తూ ఉంది? పిహెచ్ స్కేలు కనిపెట్టింది ఎవరు? పిహెచ్ విలువ 7 కంటే తక్కువగా ఉంటే ఏమంటారు? స్వచ్ఛమైన నీటి పిహెచ్ విలువ ఎంత? పిహెచ్ విలువ ఎంత తక్కువ ఉంటే దంతక్షయం వస్తుంది? మానవుని రక్తం పిహెచ్ విలువ ఎంత? సో మీరు ఎంతవరకు చదివారనేది ఈ క్వశ్చన్స్లో ఆన్సర్స్ని చెప్పిన దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. నెగ్లెక్ట్ చేయకండి. చాలామంది స్టూడెంట్స్ చేసే మొదటి పొరపాటు నెగ్లెక్ట్ చేయడం. ఏదో ప్రీవియస్ పేపర్లు పట్టుకుందాం, లేకపోతే పైన చదువుదాం, వస్తే వస్తుంది లేకుంటే లేదు అనేది కాకుండా, సీరియస్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక టాపిక్ తీసుకుని దాని గురించి కంప్లీట్ అవగాహన తెచ్చుకొని చదవండి, ఓకేనా? ఏదో 4 టెక్స్ట్ బుక్లు కొనుక్కుందాం, లేకపోతే మార్కెట్లో దొరికే బిట్ బ్యాంక్ కొనుక్కుందాం, అవే చదువుదాం అంటే మాత్రం కాదు. సో ఈ విధంగా మీకు చెప్పడం అనేది నాకు చాలా ఇష్టమైన పని, ఎందుకంటే డైలీ టార్గెట్స్ అనేది ఎవ్వరూ ఈరోజుది ఇది చదవండి అని చెప్పరు. బట్ నేను చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? అండ్ ఫిఫ్త్ డే మీరు చదవాల్సిన టాపిక్స్ ఏంటి అంటే, వర్క్ అండ్ టైం పని మరియు కాలంలో కొంత వరకు చదవండి. ఎప్పుడైనా అరిథ్మెటిక్ మీద మనం ఎక్కువగా టైం తీసుకోండి. అండ్ క్యాలెండర్స్ కూడా కొద్దిగా చదవండి, ఓకేనా? ఎగ్జాంపుల్ సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అనేది కనుక్కోండి, ఓకేనా? ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది అనేది కనుక్కోండి, లేదా ఒక డేట్ ఇచ్చి ఏ వారం అనేది కనుక్కోండి. ఇలాంటి కొంత టాపిక్ క్యాలెండర్స్ కూడా ప్రయత్నం చేయండి. దాంతోపాటు
దూరము మరియు స్థానభ్రంశము. ఫిజిక్స్ నుండి దూరము మరియు స్థానభ్రంశానికి సంబంధించి చదవండి. అండ్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి గురించి కూడా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఐక్య రాజ్య సమితి, దాంతోపాటు 16 నుండి 20 వరకు అటామిక్ నెంబర్స్ మరియు అటామిక్ మాసెస్, పరమాణు సంఖ్యలు మరియు పరమాణు ద్రవ్యరాశుల గురించి చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో 5th డేకి వచ్చారు, 4th డే వరకు మీరు ఏం చదివారు అనేది నాకు తెలియదు, బట్ ఎవ్వరు కూడా ఆన్సర్స్ అయితే తెలియజేయట్లేరు. ఓకేనా? సో చదవండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న, అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు నాదే క్లాసెస్ వినండి కూడా చెప్పట్లేదు, బట్ ఈ టార్గెట్ వీడియో ఒక 5 మినిట్స్ ఉంటుంది, అది చూసి మీరు అవి నిజంగా చదివారా లేరా అనేది ఒక ఐడియా వస్తుంది కదా. సో ఆ ప్రకారంగా మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే? సో ఖచ్చితంగా మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.